హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన చిట్టి బంగారు తల్లి ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే మా అపార్ట్మెంట్లో ఎంత ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించుకున్నామో, ఎంత ఘనంగా ఆ గణనాయకుణ్ణి సాగనంపాము అని చూపిస్తూ ఈ వినాయక చవితి గురించి ఇంకా ఎన్నో నిగూఢమైన విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపిస్తూ మీకు ఎన్నో విషయాలు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది, అసలు వినాయకుణ్ణి మనం మండపాల్లో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాం, అందులో అంతరార్థం ఏంటి, ఈ విషయాలు చాలామందికి తెలియదు. అలానే తమకు తెలియకుండానే ఏ విధమైన తప్పులు చేస్తున్నారో ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు నాయకుడు. విఘ్నగణాలను ఆయన తన ఆధీనంలో ఉంచుకొని భక్తుల అవిజ్ఞానాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటారు. ప్రతి శుభకార్యంలోనూ తొలిసారిగా ఆరాధింపబడే దైవమైన వినాయకుడు భాద్రపద శుక్లపక్షంలోని 4వ రోజున చతుర్థి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతుండడంతో ఆ రోజున మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. గణపతి వాహనం మూషికం. ఈ వాహనానికి ఒకే ప్రత్యేకత ఉంది. మన ఇళ్లలో ఉన్న పదార్థాలను మూషికం ఎలా కాజేస్తుందో అలాగే విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుక జీవుల హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కాబట్టి మూషికాన్ని ఆయన తన వాహనంగా చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గణపతికి సర్వాంతర్యామి అయిన శివుడి మూషిక రూపం ధరించాడని చెబుతారు. వినాయకుడికి గజవదనం, చాటల్లాంటి చెవులు, చిన్న కళ్ళు కలిగిన ఆయన సర్పాలను ఆభరణాలుగా కలిగి ఉంటారు. గణనాథునికి చిరునేత్రాలు సూక్ష్మ బుద్ధికి సూచకంగా చెప్తారు. ఏ దిక్కు నుండి పిలిచినా వారి మొర విని ఆదుకునే వినాయకుడిని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలగి సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దేవతల్లో అగ్రగణ్యుడైన గణపతిని అర్చించినట్లయితే వారికి ఆ స్వామి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అంటారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుణ్ణి మండపాల్లో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాము, అందులో అంతరార్థం ఏమిటి, ఈ విషయంలో చాలామంది తప్పుదోవ పడుతున్నారు. ఈ విషయాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి వినాయకుని అనుగ్రహం పొందాలి. వినాయక సహస్రనామాలలో 1000 రకాలు చెప్పబడ్డాయి కదండి, ఆ 1000 రకాలలో ఉన్న వినాయకుని రూపం, అలాంటి వినాయక ప్రతిమలు మనల్ని ఎంతో భక్తి పారవశ్యుల్ని చేస్తాయి. అలాంటి వినాయకుని మనం పూజించడం వలన ఆయన అనుగ్రహం మనం పొందగలం. కానీ ఇప్పటి రోజుల్లో చాలామంది గద్వాల్ కోట గణేష్ అని, సలార్ గణేష్ అని, సాఫ్ట్వేర్ గణేష, ఏగ గణపతి, గబ్బర్ సింగ్, ఇలా బాహుబలి గణేష్ అని ఇట్లా చేస్తున్నారు కదా, ఇలాంటి వినాయక ప్రతిమల్ని పూజించడం అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఆ గణనాయకుణ్ణి మనం భక్తితో పూజించుకోవాలి. కాబట్టి ఇలాంటి తప్పులు తెలిసి తెలిసి చేయకూడదు. ఇకపోతే వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారు, అందులో విశేషం ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అందరం కూడా ఆ గణనాథుని సమక్షంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా భోజనం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలానే సరదాగా స్పెండ్ చేస్తామన్నమాట వినాయక చవితి సందర్భంగా. అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుని ఈ విధంగా ఆ స్వామి సమక్షంలో అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తామన్నమాట, పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా. సో ఈ ఇయర్ కూడా అలానే చక్కగా టైం అయితే స్పెండ్ చేశాము.
అవ్వలేదు, మమత పైకి వెళ్ళిందండి, తను వచ్చాక స్టార్ట్ చేస్తాను. గణనాయకుని భక్తితో పూజించుకొని ఆ బొజ్జగణపయ్యకు మేము తెచ్చిన నైవేద్యాలన్నీ ఆరగింపు చేసి ఆ ప్రసాదాలను మేము ఆరగించేసి పిల్లలతో పాటు సరదాగా ఇలా ఆటపాటలతో మంచి టైం అయితే స్పెండ్ చేశామండి. మీరు ఈ వీడియోలో మా సందడిని అయితే చూసేయండి. అలాగే నిమజ్జనం ఎందుకు చేస్తారు, అసలు వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు, ఆ విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందైతే ఇలా మా సందడిని అయితే ఫస్ట్ చూసేయండి. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత ఎప్పటిలాగనే లక్ష్మీ గణపతి హోమం చేశారు అపార్ట్మెంట్లో. కుదిరిన వాళ్ళు అంటే వీలైన వాళ్ళు జంటలుగా కూర్చొని ఈ లక్ష్మీ గణపతి హోమం చేస్తారన్నమాట. మొత్తం అపార్ట్మెంట్కి కూడా ఇది చాలా మంచిది ఈ హోమం చేయటం అన్నది. సో ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఈ లక్ష్మీ గణపతి హోమం మేము చేయించుకుంటాం. ఆధార వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలి పక్షదాని ఎకనోపవేద అక్షదాని సమర్పయామి నమః. ఇలా పట్టుకునండి, కలచానికి పట్టుకుని ముందుకు వచ్చేసి మీరు పట్టుకుందా. ఎక్నేన ఎక్న వైదంత దేవాః హస్తాని ధర్మాని ప్రదమాన్యాదున్నో బోల్ శ్రీ మహా బోల్ శ్రీ మహాగణపదే భగవానికి జయ. ఇప్పుడు వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది, అసలు నిమజ్జనం విశేషాలేంటి అని తెలుసుకుందాము. పూజకి ముందు ప్రతిష్ఠ చేసి పూజ తర్వాత నిమజ్జనం చేయడం ఆచారం. ప్రాణ ప్రతిష్ఠ జరగని విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవడం అన్నది అదే ప్రకృతి ధర్మం. అందరూ దేవుళ్లను ఎందుకు నిమజ్జనం చేయరు, కేవలం దుర్గామాతను గ్రామ దేవతలను గణనాథుని మాత్రమే నిమజ్జనం చేస్తారు. గణనాథునికి పూజలు చేయవచ్చు, కానీ ఆయన లంబోదరుడు, మోదక ప్రియుడు. ఆయనకు ఆ తరహాలో రోజూ భోజనాన్ని అందించడం మానవ మాతృనికి సాధ్యం కాని పని. అందుకే స్వామిని పుట్టినరోజునాడు పిలిచి పూజించి తర్వాత జాగ్రత్తగా తన లోకాలకు గంగమ్మ మాధ్యమంగా తరలిస్తారు. దీనినే నిమజ్జనం అంటారు. మట్టితో చేయబడిన వినాయకుడు నిమజ్జనం ద్వారా తిరిగి అదే మట్టిలోకి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఈ నిమజ్జనం ప్రక్రియ ద్వారా ఈ వర్ష ఋతువులో ప్రవహించే నీటిలో వరదపోటు తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా నిమజ్జనంలో మట్టి వినాయకునితో పాటు మనము వినాయకుని పూజించిన పత్రిని కూడా ఆ నీటిలో కలుపుతాం. కాబట్టి ఈ కాలంలో క్రిమికీటకాలు ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు కదా, కాబట్టి ఈ మనం వినాయకునితో పాటు విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతున్నదని పెద్దలు చెప్తున్నారు. అందుకేనేమోనండి నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి.
బోలో గణేష్ మహారాజ్ కి జై. నిమజ్జనం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనము మట్టి వినాయకుణ్ణి పూజించడము, ఆ తర్వాత నిమజ్జనం చేయడం ద్వారా మాత్రమే వినాయకుడు తన స్థలానికి చేరుకుంటాడు. అదేవిధంగా పత్రితో పాటు, మనం పూజ చేసిన పత్రితో పాటు నీటిలో కలుపుతాము, అలాగే నీరు కూడా క్రిమిరహితంగా తయారవుతుంది. మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఇలా కాకుండా తెలిసి తెలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించినట్లయితే నిమజ్జన సమయంలో నీటి కాలుష్యం తప్ప మరేమీ కాదు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి తప్పులు మనం చేయొద్దు. ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడము మనం చూడొచ్చు. మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవడము జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి గురించిన ఎన్నో నిగూఢమైన విషయాలను మీ అందరికీ నాకు తెలిసినంతలో తెలియపరిచాను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో ద్వారా మా నిమజ్జన కార్యక్రమాన్ని చూడగలరు. జై బోలో గణేష్ మహారాజ్కి జై.
జై బోలో గణేష్ మహారాజ్ కి. 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 గణపతి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పడానికే మనసుకి కష్టంగా ఉంటుంది. అలాంటిది స్వామివారిని మనసారా పూజించుకుని ఇలా సాగనంపాలంటే మనసుకి కాస్త భారంగానే ఉంటుంది. అయినప్పటికీ బొజ్జ గణపయ్యను తన తల్లిదండ్రుల ఒడిలోకి చేర్చడానికి గంగమ్మ ద్వారా ఇలా సరదా సంబరాలతో సాగనంపుతాము. స్వామిని మనసులో నింపుకొని వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూస్తాము. ఈ వీడియోలో వినాయక చవితి గురించిన విశేషాలు, నిమజ్జనం ఎందుకు చేస్తారు, ప్రతిష్టా సమయంలో మనకి తెలియకుండా జరిగే పొరపాట్లు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. అలాగే మా వినాయక చవితి సెలబ్రేషన్స్ని కూడా చూసేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై.